ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టకముందే ఆయనకు వ్యతిరేక వర్గం కూడగట్టడంలో అనిల్ కుమార్ బిజీ అయ్యారు. ఇటీవల కాకాణి తనకిచ్చిన గౌరవానికి రెండింతలు తిరిగిస్తానంటూ అనిల్ సెటైర్లు చేసిన విషయం తెలిసిందే. రెండు గంటల పాటు తన నివాసంలో కోవూరి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. పలువురు ఎమ్మెల్యేలకి ఫోన్లు చేసి కాకాణికి వ్యతిరేకంగా పనిచేయాలని సూచించారు. కొందరు ఎమ్మెల్యేలు అందుకు ఒప్పుకోలేదు. ఇవాళ సజ్జాపురంలో గడప గడపకి కార్యక్రమంలో ఉన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో భేటీ అయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. సుమిత్ర, ఈ కాకాణి అనిల్ మధ్య గొడవలు విభేదాలు గంట గంటకి కూడా పెట్టిరేగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ కాకాణి గోవర్ధన్ రెడ్డికి వ్యతిరేక వర్గాన్ని తయారు చేయడంలో బిజీ బిజీగా ఉన్నారు. రెండు రోజుల కిందట కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో తన నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఆయనతో చర్చలు జరపడం జరిగింది. రహస్య మంత్రాలు జరిపారు. పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి కాకాణికి వ్యతిరేకంగా పనిచేయాలని, మంత్రి కాకాణికి నియోజకవర్గంలో రానివ్వకూడదంటూ వాళ్ళు సూచించారు. అయితే కొంతమంది దాన్ని వ్యతిరేకించారు. జగన్, సీఎం జగన్ ఆయన అభిష్టం మేరకు కాకాణిని మంత్రి చేశారు కాబట్టి జగన్ చెప్పినట్లుగానే నడుచుకుంటామని కొంతమంది ఎమ్మెల్యేలు ముక్కుసూటిగా తెగేసి చెప్పడం జరిగింది. అయితే ఇవాళ రోజున గడప గడపకి వైసీపీ అనే కార్యక్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం సజ్జాపురం గ్రామంలో ఆయన ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా అక్కడికి వెళ్లడం జరిగింది. సజ్జాపురంకు వెళ్లి అక్కడ ఒక ఇంట్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే ఆయన సోదరుడు పార్టీ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి గిరిధర్ రెడ్డి వీళ్ళిద్దరితో కూడా భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వాళ్ళతో రహస్య మంత్రాలు జరిపారు. మొత్తం మీద ఈ పరిణామాల్ని, అనిల్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని పార్టీ వర్గాలు వ్యతిరేకించే పరిస్థితి. ఒకవైపు జగన్ కాకాణికి మంత్రి పదవి ఇచ్చి రేపో మాపో ఆయన జిల్లాలో అడుగుపెట్టబోతున్న సమయంలో ఈ విధంగా చేయడాన్ని అందరూ కూడా తప్పుపట్టే పరిస్థితి ఉంది. అలాగే సిటీలో కూడా ఫ్లెక్సీలన్నీ కూడా అనిల్ వర్గం వాళ్ళు చించేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు ఫ్లెక్సీలు చించేయడం జరిగింది.